అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గంలో ఉద్రిక్తత నెలకొంది. చంద్రబాబు దిష్టిబొమ్మ దహనానికి వైసీపీ నేతలు యత్నించడంతో టీడీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది. దీంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామాంజనేయులు ఫోన్ లో మరింత సమాచారం అందిస్తారు. రామాంజనేయులు చెప్పండి, మొత్తానికి అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గంలో ఉద్రిక్తత నెలకొంది. చంద్రబాబు దిష్టిబొమ్మ దహనానికి వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు, టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారు. మొత్తానికి ఎక్కడికి వెళ్తే అక్కడ వైసీపీ నేతలు ఏదో ఒక అల్లర్లు సృష్టించడానికి అయితే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనంతపురం జిల్లాలో మూడు నియోజకవర్గాల పర్యటన ముగించుకుని అయితే కర్నూలు జిల్లాలోకి అడుగుపెట్టారు. అయితే అనంతరం ఏదైతే బహిరంగ సభల్లో ఎక్కడికెక్కడ ప్రతి నియోజకవర్గంలోనూ స్థానిక మంత్రులు ఎమ్మెల్యేలు వైసీపీ ప్రభుత్వం అవినీతి పైన ఎండగట్టడము, అదేవిధంగా చంద్రబాబు నాయుడు బహిరంగ సభలో ప్రజలకు వివరించిన నేపథ్యంలోనే అక్కడ వైసీపీ స్థానిక మంత్రులు ఎమ్మెల్యేలు టీడీపీ అధినేత పైన కౌంటర్ మీద కౌంటర్లు ఇస్తున్నారు. అదేవిధంగా నిన్న కళ్యాణ దుర్గంలో మంత్రి ఉషశ్రీ చరణ్ ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు మీద కూడా కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మని దగ్ధం చేయడానికి కళ్యాణ దుర్గం టీ సర్కిల్ లేక పెద్ద ఎత్తున కార్యకర్తలంతా చేరుకొని అక్కడ చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మ దగ్ధం చేస్తుంటే ఒక్కసారిగా టీడీపీ కార్యకర్తలు నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు తెలిసిన వెంటనే అక్కడికి టీడీపీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్న నేపథ్యంలోనే ఇటు అయితే దిష్టిబొమ్మ దగ్ధం చేస్తుంటే ఒకసారిగా టీడీపీ నేతలు అడ్డుకొని అక్కడ తీవ్ర వైసీపీ వర్సెస్ టీడీపీ కార్యకర్తల మధ్య ఒకసారిగా తోపలాట గందరగోళం చేరుకున్న నేపథ్యంలోనే టీడీపీ స్వయం కూడా అదే విధంగా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోటోలు దిష్టిబొమ్మ కూడా దగ్ధం చేయడానికి ప్రయత్నించారు. అంతలేక పోలీసులు జోక్యం చేసుకొని అక్కడ అల్లం చెల్లెవుతున్న నేపథ్యంలోనే ఇరు కార్యకర్తల్ని కూడా చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అయితే మొత్తానికి చంద్రబాబు నాయుడు మూడు రోజుల పర్యటన ముగించుకుని వెళ్లిన తర్వాత అనంతపురం ఉమ్మడి జిల్లాలో అనేక నియోజకవర్గాలు పర్యటించిన నియోజకవర్గాల్లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంటానే వైసీపీ వర్సెస్ టీడీపీ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. బహాబాహీకి కూడా ఒకటే అంటే గొడవలు కూడా సిద్ధం అవుతున్నారు. ఇప్పుడు కళ్యాణదుర్గంలో సాయంత్రం ఇదే జరిగింది. అయితే మొత్తానికి అక్కడ పెద్ద ఎత్తున కార్యకర్తలు ఇరు పార్టీ కార్యకర్తలు అక్కడ చేరుకొని ఒక టైంలో కొట్టుకునే పరిస్థితికి వచ్చిన నేపథ్యంలో ఒక్కసారిగా డీఎస్పీ బీ శ్రీనివాసులు అదేవిధంగా ఎస్ఐలు సీఐలు జోక్యం చేసుకొని పూర్తిగా అక్కడి నుంచి అయితే గొడవలు జరిగిపోకుండా శబ్దం అడిగింది. అయితే మొత్తానికి అయితే అక్కడ కళ్యాణ దుర్గమ్మ టీ సర్కిల్ లో మాత్రం ఉద్రిక్తత వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తం అక్కడ ఉమామహేశ్వర నాయుడు కూడా అక్కడ మొత్తం నేల మీద కూర్చొని అయితే నిరసన తెలుపుతున్నారు. మొత్తానికైతే వైసీపీ నాయకులు కూడా పెద్ద ఎత్తున చేరుకున్న నేపథ్యంలోనే పోలీసులు కూడా పెద్ద ఎత్తున అక్కడ బలగాలు మోహరించేసి ఇరు పార్టీ కార్యకర్తలను కూడా చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికైతే అనంతపురం ఉమ్మడి జిల్లాలో చంద్రబాబు పర్యటన అనంతరం మొత్తం వైసీపీ టీడీపీ నాయకుల మధ్య మాటల యుద్ధము అల్లర్లు కూడా చెల్లెగుతున్నాయని చెప్పొచ్చు. శిరీష, రైట్, థ్యాంక్ యూ రామాంజనే.
అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గంలో ఉద్రిక్తత నెలకొంది. చంద్రబాబు దిష్టి బొమ్మ దహనానికి వైసీపీ నేతలు ప్రయత్నించడంతో టీడీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. యువగళం